ఓం శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృశ్చిక రాశివారు మొదటి 1, 2, 3 రోజుల్లో వీరు చేసే పనులు ఏమిటి అంటే, వీళ్ళ గృహానికి సంబంధించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇల్లు మారటం కానీ, లేకపోతే ఇంటి పైన ఇల్లు వేసుకునే ప్రయత్నం చేయటం కానీ, లేకపోతే వాళ్ళ కంఫర్ట్స్ అన్నమాట, ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా కొనటం కానీ, ముఖ్యంగా చెప్పాలంటే చాలా లగ్జరీ ఐటమ్స్ లాంటివి తీసుకోవటం కానీ, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ అయి ఉంటారు. అలాగే ఇల్లు మారే ప్రయత్నం అనేది కూడా ఇక్కడ కొంతవరకు వృశ్చిక రాశి వారికి కనపడుతోంది. కాబట్టి దీని తర్వాత వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, సంతానం లేని వారు సంతానం కోసం ప్రయత్నం చేయటం అనేది కనపడుతోంది. ఆల్రెడీ సంతానం ఉన్నవారు కొంతవరకు సంతానం కొంత మొండిగా ఉంటారు. వారి మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పకపోవటం, కొంచెం సీక్రెటివ్గా ఉండటం, తర్వాత వారు అనుకున్న విధంగా వారి పనులు పూర్తి చేసుకుంటూ రావటం, మీరు చెప్పిన పనికి విరుద్ధంగా వాళ్ళు పనులు చేయటం, ఇలాంటివి కొంతవరకు మిమ్మల్ని వేధిస్తూ ఉంటారనమాట, కొంత మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించి అంటే, ఇక్కడ వివాహం చేయాలి అని కోరుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారి సంతానానికి, వారికి ఇలాంటి ప్రయత్నాలు చేయటం అయితే అవి చాలా వరకు సక్సెస్ అవ్వకపోవటం, అంటే చాలా దగ్గర వరకు సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ అనుకున్నంత స్థాయిలో మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అవి అనుకున్నంత స్థాయిలో ముందుకు రాకపోవటం, ఇలాంటిది కొంతవరకు కనపడుతుంది. కాబట్టి ఏంటంటే, ఇక్కడ సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు ప్రయత్నం అనేది ఉంటుంది, బట్ అనుకున్నంత స్థాయిలో మీకు సక్సెస్ అనేది ఉండదు. కొంతవరకు ఇక్కడ మెడికేషన్ లాంటివి తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే డాక్టర్ సలహా తీసుకొని వీళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి కొంత ఈ సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం నెగిటివ్గా ఉందనే మనం చెప్పాలి. అలాగే వీరికి ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు అబార్షన్స్ ఇలాంటివి అయ్యే, ఎందుకంటే మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అనేది ఇక్కడ కనపడుతుంది. అలాగే ఎవరైనా సరే ఇక్కడ అంటే, ఇంకా మిగతా పరంగా కనుక మనం చూసుకున్నామంటే, ఆరోగ్యపరంగా కొంతవరకు ఇక్కడ స్త్రీలకి కొంత ఇబ్బంది అనేది కనపడుతుంది, రాశి స్త్రీలకి. బట్ అదర్వైజ్ మిగతా విషయాల పరంగా చూసుకున్నామంటే చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు వాళ్ళపైన అంటే వీళ్ళ శత్రువుల్ని జయించటం, తర్వాత వీరు చాలా స్ట్రాంగ్గా ఉండటం, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించటం, తర్వాత విషయం ఏమిటి అంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, వీటికి సంబంధించి కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం. ఇంకా ఎక్కువ చెప్పాలి అని అంటే, ఇంకా గనక మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, కొంతవరకు ప్రతి విషయంలోనూ వీళ్ళు జయం అనేది ఉంటుందన్నమాట, ప్రతి విషయంలోనూ కొంత సక్సెస్ అనేది మాత్రం వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా 9-10 తారీఖులకు వచ్చేటప్పటికీ ఇక్కడ భార్యాభర్తలు ఎవరైతే దూరంగా ఉన్నారో వారు కొంతవరకు దగ్గరగా అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక కారణంతో, అంటే గొడవలు పడి దూరంగా ఉండటం, కాబట్టి గొడవలు పడి దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయటం, పెద్దవారి మాట విని అలాగే వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళు సాల్వ్ చేసుకోవటం, తర్వాత ఇక్కడ పార్ట్నర్షిప్స్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంతవరకు గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరం. ఇంకా ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉన్న సమయం, కాబట్టి అనుకున్న విధంగా వీళ్ళ పనులు పూర్తవటం, ఆదాయం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంది, ఖర్చులు అనేవి కూడా చాలా వరకు కంట్రోల్గా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నామంటే ఏంటి అని అంటే, ఓవరాల్గా కూడా వీళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయి అవన్నీ చాలా వరకు సక్సెస్ఫుల్గానే ఉంటాయి, సంతాన పరంగా తప్ప. మిగతా అన్ని విషయాలలోనూ వీరికి చాలా వరకు పాజిటివ్గా ఉంది. అలాగే ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ కొంతవరకు కమ్యూనికేషన్స్ విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇదివరకు వీరు పడుతున్న ఇబ్బందులు, బేసిక్గా వీళ్ళు కొంతవరకు వీరి మాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట, అంటే వీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే, వారు మనసులో ఏమి ఉండకపోవచ్చు, మనసులో ఎటువంటి వీళ్ళు ఫీలింగ్ లేకుండా, అంటే నేను చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, మనసులో ఎటువంటి ఎదుటి మనిషి మీద ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్ లేకపోయినా, కొన్నిసార్లు మీరు మాట్లాడే తీరు వల్ల ఎదుటి మనిషి ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే 100% ఇంకా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా బాగుంది. సంతానానికి సంబంధించి ముఖ్యంగా ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో, సంతానం కావాలని చేస్తున్నారు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి కొంత ప్రతికూలంగా ఉంది. గనక సంతాన గోపాలస్వామి స్తోత్రం నిత్య పఠనం చేయటం, ఇది చేస్తూ మీరు గణపతి ఆరాధన చేసుకోవటం, గణపతి ఆరాధన అన్ని రకాలుగాను మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 21 నామాలతోటి గణపతి ఆరాధన, నిత్య పారాయణం, ఇది మీరు చేయండి. చాలా మీరు ఏ పనులు అయితే కావాలని కోరుకుంటున్నారో, భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు దగ్గర అవుతారు, సంతానం కావాలని కోరుకుంటున్న వారికి సంతానం కలుగుతుంది, అలాగే మిగతా విషయాలలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇంకా బాగా మేము ఎదగాలనుకుంటుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలలోనూ కూడా మీకు మంచి శీఘ్రంగా ఫలితాలను ఇచ్చేవాడు అన్నమాట. అందుకని ఏంటంటే,
శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే భగవంతుని పట్టుకోవాలి. అందుకని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ వినాయకుడిని కనుక పూజించగలిగితే 100% మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభం.